నా అభిప్రాయం ఇలా ఉన్నది అనేది పాత దాన్ని బట్టి కొత్త దాని మీద ఇంపోజ్ చేస్తూ పాతవన్నీ కొత్త దాంట్లోనే ఉన్నాయి అని అనడం, దట్స్ ఇల్లాజికల్. అలా అయినట్టయితే ఓరో ఒక స్త్రీని చూసి మావిడ పోలికలు దీంట్లో ఉన్నాయి కనుక ఈవిడ మావిడే అన్నట్టయితే అది ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో. వేదాల్లో చెప్పినటువంటి రకరకాలైనటువంటి దేవతలు కాని, సూర్య చంద్రాదులు కాని, ఈశ్వరుడు కాని, మరొకటి కాని, కొన్ని లక్షణాల సారూప్యం పోలికలు మనకి జీసస్లో కనిపిస్తున్నాయి కనుక వారందరూ కూడా జీసస్సే అని అనడం ఇందాక మనం అనుకున్నట్టుగానే హాస్యాస్పదంగా ఉంటుంది. కేవలం నాకు ఇలా అనిపిస్తోంది కనుక ఇది మాత్రమే అని కనుక మనం ఒక్కొక్క మంత్రాన్ని అలా నిరూపించదలుచుకుంటే ఎందులోనైనా ఏదైనా కనిపిస్తుంది. ఇప్పుడు అలాంటి పోలికలు లోకంలో మనం చూసే వ్యక్తుల్లో ఎంతో మందిలో ఉండొచ్చును. ఇప్పుడు మన భారత ప్రధానిలో కూడా ధర్మం కోసం నిలబడేటువంటి లక్షణం ఉంది కనుక రాముడి లక్షణాలు ఈయనలో కనిపిస్తున్నాయి కనుక ఈయనే రాముడు, రాముడు వేరే లేడు కనుక రాముడి మానేసి అందరూ కూడా ఈయనే కొలవండి అని అంటే అది బహుశా ఆయన కూడా అంగీకరించడు అని మేము అనుకుంటాం. అలానే జీసస్ లో మనకి కొన్ని లక్షణాలు తప్పకుండా కనిపించి ఉండొచ్చు. అంటే ప్రతి వ్యక్తిలోనూ కూడా కొన్ని మంచి గుణాలు తప్పనిసరిగా ఉంటాయి. ఆ గుణాలను చూసి మనం గతంలో ఉండే వాటిని మనం సారూప్యం చెప్పి ఇది అదే కనుక వేదాల్లో ఇక ఇతరమైనవేమీ లేవు, అన్ని కూడా ఏసుకిందే అయ్యాయి కనుక వేదాల్లో ఏసే ఉన్నది అని మనం కేవలం మన యొక్క పోలికల మీద కలిగిన భావం చేత మనం చెప్పదలుచుకుంటే ఇంకొకసారి కాదు ఎన్నిసార్లు కూర్చున్నా అది అర్థమే అని అనిపిస్తుంది. స్వామిజీ మీకు విన్నపం, తాతగారిలాగా మనవుడున్నాడని చెప్పొచ్చు కాని మనవుడు తాతగారు మనవుడంత గొప్పవాడు కావాలి అంటే తప్పు, కానీ పోలికలు చెప్పేటప్పుడు తాతయ్యలాగా మనవుడు పుట్టాడని చెప్పొచ్చు అని మీరే సెలవిచ్చారు. అలాగే ఆ వేదాల్లో ఉన్న దేవతలందరూ తాతలు, ఈయన మనవుడు అనుకోండి, ఆ పోలికలు ఉన్నాడు. చాలా సంతోషం, మీరు ఆ మాట చాలా చెప్పదలుచుకుని మాకు చాలా సంతోషంగా ఉంది. అలాంటప్పుడు మనం ఎవరిని వదలాల్సిన అవసరం లేదు. వదలలేదండి, మనం రాముడిని వదలక్కర్లేదు, కృష్ణుని వదలక్కర్లేదు, ఇతర అవతారాన్ని వదలక్కర్లేదు కనుక విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ ఏం వదలలేదండి. మన పరివారం అంతటికీ కూడా నాయనా చక్కగా మీరు జీసస్ ని పూజ చేయండి, చక్కగా రామాలయంలో హాయిగా రాముడిని కూడా చర్చిలో పెట్టుకుని వారిని కూడా పూజ చేయండి, కృష్ణుని పెట్టుకుని పూజ. నేను వదలలేదు స్వామిజీ, రామతత్వము శివతత్వము కృష్ణతత్వం అంతా క్రీస్తులోను చెప్పాను. అన్ని యేసు అని అనడం కంటే వాటిని కూడా మనం చక్కగా ఆరాధన చేయొచ్చును, అన్నిటినీ మనం సమానంగా భావించి ఆరాధన చేయొచ్చును. ఇష్టదైవం అనే కాన్సెప్ట్ హిందుత్వంలో కూడా ఉంది. శైవులు వైష్ణవులు వేరువేరు ఆలయాలు, వేరువేరు పూజా విధానాలు, కనుక ఇష్టదైవం కాన్సెప్ట్ ఉన్నాం. అలా కాదు, మనం ఇప్పుడు చర్చించదలుచుకుంటున్న విషయాల్ని, చర్చించేటటువంటి విషయాల్ని మనం ప్రామాణికంగా చర్చ, మనం దానికోసం ఇప్పుడు ఏర్పరచుకున్న వేదిక ఇది. ప్రామాణికము అంటే వెనకాతల దానికి ఒక సపోర్ట్ కావాలి, ఒక గ్రంథం కావాలి, ఆ గ్రంథం చెప్పాలి. రంజిత్ గారు మీ డేట్ చెప్తే ఆ డేట్ వాళ్ళకి అబ్బుల్ గారు ఒక్క నిమిషం బంగారు అడిగారు కాబట్టి ముందర మేము చెప్పేది సంబంధించి సురేంద్ర గారు ఒక్క మాట చెప్తున్నాం. మేము మాట్లాడుతున్నారు, మాట్లాడడం పూర్తయిన తర్వాత మిగతా వాళ్ళు మాట్లాడండి. ఇదే రకంగా మనం కొనసాగించాలి అని అనుకుంటే మాత్రం ఈ చర్చ మళ్లీ పునః కొనసాగించడం అనేటటువంటి అర్థరహితం అవుతుంది. కారణం ఏంటంటే ప్రతిదానికి నేను ఇలా అనుకున్నాను కనుక అది రంగాచార్యులు గారు చెప్పనక్కర్లేదు, రంగాచార్యులు గారు కూడా ఏ గ్రంథాన్ని ఆధారం చేసుకుని చెప్పారో వాళ్ళు కూడా చెప్పనక్కర్లేదు, మాకు ఇలా తోస్తోంది కనుక అని మనం ఇంటర్ప్రిట్ చేయదలుచుకుంటే ఎవరిని దేనికైనా మనం ఇంటర్ప్రిట్ చేయొచ్చు. అప్పుడు మనం యేసు దాకా ఆగాల్సిన అవసరం లేదు. ఇప్పుడుండేటటువంటి ఎవరో ఒక వ్యక్తిని మిమ్మల్ని తీసుకుని మిమ్మల్ని జీసస్ అని అనుకుంటూ ఆ యేసును కూడా వదిలిపెట్టేసి మిమ్మల్ని హాయిగా ఆరాధన చేసుకోవచ్చు, మీ ఫాలోయర్సే కాదు మిగతా వాళ్ళందరూ కూడా అలా పోలికలు చూపదలుచుకుంటే. కానీ అలా పోలికలు ఏవో కొన్ని ప్రతి వ్యక్తిలోనూ కలుస్తాయి కనుక
వారందరూ వీరే అని అనడం అనేటటువంటిది ఎప్పుడు కూడా సభపైనటువంటి వాదన కాదు, దానికి ప్రమాణాలు అంగీకరించవు. అండ్ మోర్ ఓవర్, ఇందాక ఒక మాట కూడా మళ్ళీ మేము చెప్పాం, మళ్ళీ దాన్ని పునః జ్ఞాపకం చేస్తున్నాం, అలౌకికమైన విషయాన్ని మనం చర్చించాలి అని అనుకున్నప్పుడు మనకి శాస్త్రమే ప్రమాణము. మీరు ఎట్లాగైతే జీసస్ గురించి మాట్లాడాలి అనుకున్నప్పుడు మీరు జీసస్ని మీరు చూడాలి, మీ ముందుండే వాళ్ళు కూడా చూడాలి. మీరు ఒక పుస్తకాన్ని ఆధారం చేసుకుని మీరు మాట్లాడుతున్నారు, ఆ పుస్తకంలో ఉండే అక్షరాలు ఏం చెప్పితే దాన్ని మీరు విశ్వసించి తీరాలి. వీరు వేదాన్ని విశ్వసించి మాట్లాడుతున్నారు, వేదంలో ఏ అక్షరాలు ఎట్లా శాసిస్తాయో దాన్ని అతిక్రమించకుండా మాట్లాడాలి. దానికి వ్యాఖ్యానించినటువంటి వాళ్ళ వ్యాఖ్యలకి అతిక్రమణ లేకుండా మనం దాని గురించినటువంటి ప్రస్తావన చేయాలి తప్ప, నాకు ఇలా అనిపిస్తోంది కనుక అందులో అక్షరాలు ఉండక్కర్లేదు, వ్యాఖ్యాన లక్షణాలు దానికి పట్టనవసరం లేదు, కానీ దీన్ని నేను ఇలా అనుకుంటున్నాను కనుక అది ఇంతే, అవసరమైతే దీన్ని ఇంకో 10 సార్లు నేను చెబుతాను అని మనం అనదలుచుకున్నప్పుడు ఐ థింక్ అది చర్చ అనేటటువంటిది అది కాలహరణము. మనం అందరి యొక్క కాలాన్ని కూడా మనం హరించిన వాళ్ళు అవుతాం. మనకి ఈ వేదికని ఏర్పాటు చేసి మన టీవీ వారు మనకి ఎంతో ఉపకారం చేస్తున్నారు, వారి యొక్క విలువైనటువంటి సమయాన్ని ఇలాంటి ఒక విషయం ఇది మంచి జరుగుతుంది అనే భావంతో మీరు మొట్టమొదట ఏ భావాన్ని వ్యక్తం చేశారో ఆ భావం వారికి కూడా ఉండడం చేతనే. ఏదా భావం? ఈ దేశంలో ఉండేటటువంటి వారందరూ ఏ మతానికి చెందిన వారైనా పరస్పరము గౌరవాదరాలతోటి కలిసిమెలిసి ఉండాలి అనే భావంతో వారు కూడా ఈ సమయాన్ని కేటాయించడం జరిగింది. ఆ భావం మీకు కూడా ఉంది, మాకు కూడా ఆ భావం. మాకు ఒక స్లోగనే ఉంది, వర్షిప్ యువర్ ఓన్ రెస్పెక్ట్ ఆల్. నీ విశ్వాసాన్ని నువ్వు ఆరాధన చేసుకో, నీది కాని దాన్ని గౌరవించు, అంతేకాని దాన్ని దీని కింద మరల్చే ప్రయత్నం ఎప్పుడు చేయకు. ఇది మీరు కూడా గౌరవిస్తారని మేము అనుకుంటాము. అందుచేత మనం రామాయణంలో ఉండేటటువంటిదో, భారతంలో ఉండేటటువంటిదో, భాగవతంలో ఉండేటటువంటిదో, వేదాల్లో ఉండేటటువంటిదో, జీసస్ మీద తీసుకొచ్చి ఆరోపణ చేసి అవన్నీ కూడా జీససే లేక జీసస్ ప్రతిపాదించినవే అని చెప్పడం వాటిని మనం అవమానించడం అవుతుంది. వీటిని విశ్వసించేటటువంటి కోట్లాది మంది యొక్క సెంటిమెంట్ని మనం అవమానించడం అవుతుంది. మనకి మన రాజ్యాంగం కల్పించిన హక్కుకి అది పూర్తిగా విరుద్ధమైనటువంటి స్పిరిట్ అని బహుశా న్యాయమూర్తులు అంగీకరిస్తారని అనుకుంటాం, మీరు కూడా దానికి అంగీకరిస్తారని మేము అనుకుంటాం. అంగీకరించారండి, అంగీకరించకపోతే న్యాయ విరుద్ధము అవుతుంది అనేది మా యొక్క స్వామి వివేకానందుల వారు హిందువులు నమ్మిన ఓంకారాన్ని బైబిల్లో ఉన్నటువంటి క్రీస్తు అనే శబ్దాన్ని కలిపి మాట్లాడారు కనుక నేను అదే పంధాలో ఉంటానండి. వివేకానందుల వారిని మేము ప్రశ్నించట్లేదు, అది మనకి ప్రస్తావన కూడా కాదు. ఎవరెవరైనా ప్రశ్నించారు, కానీ మనం వేదం చెప్పిన దాన్ని ఎప్పుడైతే మనం మాట్లాడుతున్నామో వేదానికి వెనకాతలు ఒక ఆధారం ఉంది, దాన్ని విశ్వసించిన వారు ఉన్నారు, దానిని పాటించిన వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు పాటిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. వారిని మనం ఎప్పుడు కూడా అవమానించకూడదు, వారిని ఎప్పుడు మనం తక్కువ చేయకూడదు, కించపరచకూడదు. బైబుల్ విశ్వసించినటువంటి వారు ఉన్నారు, బైబుల్లో ఉండేటటువంటి విశ్వాసం కలిగిన వారు ఎవరైనా మాకు వేదముల్లో చెప్పినవి లేక మాకు రాముడు చెప్పినాడు మాకు కృష్ణుడు చెప్పినాడు అని వాళ్ళు అంగీకరించగలిగితే దాన్ని మనం ఆలోచన చేయవచ్చు. కానీ అలా ఆలోచించడం కూడా సబబైన విషయం కాదు అని మేము కూడా అంటాం. బికాస్ ఇఫ్ యు వాంట్ టు బి ఏ క్రిస్టియన్, బీ ఏ రియల్ అండ్ ట్రూ క్రిస్టియన్. ఐ లవ్ దట్, ఐ రెస్పెక్ట్ దట్. అండ్ వెన్ దేర్ ఈస్ ఏ హిందూ బిలీవింగ్ ఇన్ వేదస్ అండ్ ప్రాక్టీసింగ్ ద వేదస్, లెట్ హిమ్ బిలీవ్ ఇన్ వేదస్ అండ్ ప్రాక్టీస్ వేదస్. ఐ రెస్పెక్ట్ హిమ్, ఐ లవ్ దట్ పర్సన్. ఇద్దరం కలిసి ఉందాం, నీ విశ్వాసాన్ని నేను ఎప్పుడు తక్కువ చేయను, నా విశ్వాసాన్ని నువ్వు కూడా మార్చి తక్కువ చేసి మాట్లాడకూడదు. మన ఇద్దరం కలిసిమెలిసి జీవిద్దాం, సమాజాన్ని మనం రెస్పెక్టిద్దాం, సమాజంలో నలుగురు కలిసి ఉండేట్టు మనం చేద్దాం. ఇది మన ఇద్దరం కలిసి చేయగలిగినటువంటి పని. ఈ ఉద్యమాల్లో ఎందుకు మనం ముందుకు సాగకూడదు? ఇప్పుడు నీ బైబిల్ నువ్వేం మార్చుకోవద్దు, నీ బైబిల్లో ఉండే వాటికి అపార్థాలు నువ్వు చెప్పద్దు, నేను చెప్పను. నా వేదాల్లో ఉండేదాని అపార్థాలు నువ్వు కూడా చెప్పకు, దాన్ని కూడా నువ్వు శంకించడానికి వీల్లేదు, వాటికి అపార్థాలు కల్పించడానికి వీల్లేదు. కానీ అది మన విశ్వాసానికి సంబంధించిన అంశం, కానీ మన జీవితానికి సంబంధించిన అంశం కాదు. జీవితం సమాజంలో జరగాలి, సామాజికులతోటి జరగాలి కనుక సామాజికులతో జరగాలంటే ఒకరినొకరు గౌరవించుకుంటూ బ్రతకాలి, ఒకరి అభిప్రాయాన్ని మరొకరు గౌరవిస్తూ బ్రతకాలి,
వారి అభిప్రాయాన్ని మనం కించపరిచేటట్టుగానో, వారి అభిప్రాయాన్ని మనం తప్పుదారి పట్టించేటట్టుగానో చెప్పడం, చెయ్యడం, ఇవి రెండు కూడా సమాజానికి హితకరం కాదు. మన ఈవేళ జరిగినటువంటి చర్చ చాలా వరకు ఆ మార్గంలోనే జరుగుతోంది. అది బహుశా అది అంత మంచి పద్ధతి కాదు అనేది మా అభిప్రాయం. కానీ మేము మిమ్మల్ని గౌరవిస్తున్నాం. మీరు క్రిస్టియన్గా మీరు చేసేటువంటి ప్రచారాన్ని మేము గౌరవిస్తాం. మీరు క్రిస్టియన్గా మీ చుట్టూ ఉండేటువంటి ఫాలోవర్స్ నడిపించే విధానాన్ని మేము గౌరవిస్తాం. కానీ మీరు క్రిస్టియన్గా హిందూ విశ్వాసం కలిగినటువంటి వేదాలను తదితర గ్రంథాలను జీసస్కి ఆరోపణ చేసి, జీసస్ని దాని మీద ఆరోపణ చేసో చేయడం అనేటటువంటిది ధర్మ విరుద్ధం, న్యాయ విరుద్ధం, సామాజికమైనటువంటి సహజీవనానికి కూడా అది విరుద్ధం. వ్యక్తుల్లో ఉండే సెంటిమెంట్కి సంబంధించిన అంశం కనుక సెంటిమెంట్ని మనం ఉద్రేకపరిచి సామాజికమైనటువంటి కలయికకు బదులు కలహాలను రేకెత్తించేటటువంటి ఉద్యమానికే అది నీరు పోస్తుంది తప్ప కలిసేటట్టుగా చేయదు. కానీ మనం అలా కోరుకోవట్లేదు, మేము అలా కోరుకోవట్లేదు, మీరు అలా కోరుకోవట్లేదు. కనుక మనం ఒకదాని మీద ఒకటి ఆరోపించడం మాని చక్కగా మీ బైబిల్లో ఉండేటటువంటి ఉపదేశాలని, ఆ బైబిల్లో ఉండేటువంటి అపోస్టిల్స్ చెప్పినటువంటి విషయాలని చక్కగా మీరు చెప్పండి. అది వినేవారిని హాయిగా వినమనండి, పాటించమనండి, మిగతా వారిని గౌరవించమనండి, స్వీయ ఆరాధన చేసుకోండి, సర్వ ఆదరణ చేయండి. కానీ సర్వాన్ని నా మార్గంలో కన్వర్ట్ చేస్తాను అని అనకండి. అది సమాజానికి ఆరోగ్యకరం కాదు. కనుక ఇకపై అట్లాంటి ప్రయత్నం చేయకుండా ఉండడం అనేటటువంటిది సర్వదా శ్రేయస్కరం. అది మీకే కాదు, ఇలాంటి ప్రయత్నాలు చేస్తుండేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వారందరినీ కూడా మనం నిలువరించడం అనేది మనందరి బాధ్యత. మీకు వేదాల మీద గౌరవం ఉంది, చాలా సంతోషం. కానీ మీరు వేదాన్ని పాటించమని నేను అంటల్లా. ఎందుకనంటే వేదాల్లో చెప్పేటటువంటి విషయాలు ఒక్కొక్క దానికి ఏ అర్థం చెప్పాలి, దానికి రూఢార్థమే చెప్పాలి, యోగికార్థమే చెప్పాలి, పైన కనిపించేదే చెప్పాలి, లోపల ఏది చెప్పాలి అనేటువంటి దాని మీద ఇదివరకే ఎంతో మంది మహానుభావులు చేసిన నిర్ణయాలున్నాయి. వాటి పరిచయమే లేనటువంటి మనం వాటి గురించి ఈవేళ మనం మాట్లాడుతున్నాం. యోగికార్థాలు అంటున్నాం, రూఢి అర్థాలు అంటున్నాం, వాటి గూఢార్థాలు అంటూ మనం మాట్లాడుతున్నాం. ఇది ఆరోగ్యకరమైనటువంటి అంశం కాదు. కానీ మీరు చాలా అభిప్రాయం, మంచి అభిప్రాయంతో మీరు ప్రారంభం చేశారు కనుక వీ లైక్ దట్ ఒపీనియన్. అందరూ కలిసి ఉండేటట్టు చేయాలి అనుకునేది. లెట్ అస్ డూ దట్. ఆ ఉద్యమాన్ని మీరు చేద్దరు కానీ మేము చేస్తాం, మనందరూ కలిసి చేద్దాం. ఇది సమాజానికి మంచిది అని మేము భావిస్తున్నాం. స్వామీజీ, అది తమరి అభిప్రాయంగా మాత్రమే మేము గుర్తిస్తున్నాం. చాలా సంతోషం. మా అభిప్రాయం ఇది, భారతీయ వైదికమైనటువంటి సమాజానికి అభిప్రాయం కూడా. అభిప్రాయం ఏంటంటే సర్వమతముల సారము ఒక కన్వర్జింగ్ పాయింట్ చూపిస్తే తప్ప సమాజంలో విద్వేషాలు పోవు. నువ్వు వేరు నేను వేరు అనుకున్నప్పుడు ద్వేషాలు ఉంటాయి. అన్ని గ్రంథాల్లో ఒక సారం ఉన్నదని చూపించగలిగితేనే ద్వేషాలు పోతాయి అనేది మా అభిప్రాయం అండి. దాని ద్వేషాలు పోవాలి. ద్వేషాలు పోవడానికి అందరూ ఒకటే మతంలోకి రావక్కర్లా. మీకు ఇందాక మేము ఎగ్జాంపుల్ చూపించి దానికోసమే చూపించాం. కాలు కాలు పని చేస్తుంది, చెయ్యి చెయ్యి పని చేస్తుంది, నోరు నోటి పని చేస్తుంది, పన్ను పన్ను పని చేస్తుంది, నాలుక నాలుక పని చేస్తుంది. నాలుక పళ్ళు కలిసే తిరుగుతాయి, కానీ నాలుకని పన్ను కొరకదు, పంటిని నాలుక ఏమి చేయదు, రెండు కలిసి పనిచేస్తాయి. మనం అలా పనిచేయాలి. కన్వర్ట్ ఎవరు కావద్దు అని పబ్లిక్ మీటింగ్స్ లో వేల సార్లు చెప్పాను. మీరు అందరినీ ఇంటర్ప్రెట్ చేసుకోవాలి. ఆ పోలికలు ఉన్నాయని చెప్పాను తప్ప నచ్చినవాడు నమ్ముతాడు, నచ్చినవాడు ఎవరి మతంలో వాళ్ళు ఉంటారండి. కన్వర్ట్ కమ్మని మేము చెప్పలేదండి. కానీ అలా అంటే పుస్తకంలో అలా చెప్పట్లేదు కదా. పుస్తకంలో కన్వర్ట్ కమ్మని చెప్పాను నేను. కన్వర్ట్ కమ్మని చెప్పలేదు, పోలికలు చూపాను అంతే.